వెల్కమ్ స్టూడెంట్స్ టీఎస్ఎంసె ట్వంటీ ట్వంటీ త్రీ ట్వెల్త్ మే షిఫ్ట్ టు ఎగ్జామినేషన్ ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చూద్దాం మ్యాథ్స్ ఓవరాల్గా మోడరేట్ టు డిఫికల్టీగా రావడం జరిగింది ఫిజిక్స్ కంబైన్డ్గా చూసుకుంటే మోడరేట్ టు డిఫికల్ట్గా కొంతమంది స్టూడెంట్స్కి వస్తే కొంతమంది స్టూడెంట్స్ డిఫికల్ట్గా ఫీల్ అయ్యారు ఎందుకనేది కూడా మీకు చెప్తాను కెమిస్ట్రీ ఈజీ టు మోడరేట్ వచ్చింది కెమిస్ట్రీలో డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే చాలా వచ్చాయి మీకు ఈరోజు షిఫ్ట్లో కనుక చూసుకుంటే మ్యాథ్స్ ఎందుకు హార్డ్గా మోడరేట్ డిఫికల్ట్గా అయిపోయింది అనేది కూడా క్లారిటీగా చెప్తాను సబ్జెక్ట్ వైజ్గా ఓవరాల్గా వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ అప్డేట్స్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి మ్యాథ్స్లో మెయిన్గా లెంతీ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ఈ లెంతీ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటున్న స్టూడెంట్స్కి టైం ఎక్కువ అయిపోయింది ఆటోమేటిక్గా తక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు దీని ఎఫెక్ట్ ఆటోమేటిక్గా ఫిజిక్స్లో ఉన్న ఈజీ క్వశ్చన్స్ కెమిస్ట్రీలో ఉన్న ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి టైం సరిపోలేదు చాలామంది స్టూడెంట్స్కి అందువల్ల మ్యాథ్స్ మోడరేటు డిఫికల్ట్గా ఉన్నప్పటికీ చాలామంది స్టూడెంట్స్ డిఫికల్ట్గా ఫీల్ అయ్యారు లెంత్ వచ్చింది సో ఇక్కడ మనకు ఆన్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి లెంత్ ఉందా అనేది మనకు ఒక పారామీటర్ అయితే తీసుకోవడం జరగదు సో లెంత్ ఉన్నప్పటికీ క్వశ్చన్స్ సాల్వ్ చేయడంలో మీ యొక్క స్పీడ్ ఎక్కువ ఉండాలి మెయిన్గా లేదు అంటే ఆ క్వశ్చన్ స్కిప్ చేసి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీలో ఈజీ ఉన్నది చేస్తే బాగుండేది ఇది మాత్రం నెక్స్ట్ షిఫ్ట్లో స్టూడెంట్స్ అందరూ గమనించండి మ్యాథ్స్లో కనుక చూసుకుంటే ఇంకా ఈరోజు వెక్టర్స్ ఆల్జిబ్రా క్యాల్కులస్ కోఆర్డినేట్ జియోమెట్రీ కెమిస్ట్రీ అటామిక్ స్ట్రక్చర్ హైడ్రోకార్బన్స్ ఎస్ బ్లాక్ అండ్ యూ బ్లాక్ కెమికల్ ఎక్విబ్రియం ఫిజిక్స్ కనుక చూసుకుంటే మెకానిక్స్ ఎలక్ట్రిసిటీ హీట్ థర్మోడైనమిక్స్ ఆప్టిక్స్ మోడర్న్ ఫిజిక్స్ ఇలాంటి చాప్టర్స్ అయితే మనకు గుడ్ వెయిటేజ్ అయితే రావడం జరిగింది ఓవరాల్గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మనకు గుడ్ వెయిటేజ్ అయితే ఇచ్చారు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ పేపర్ లెవెల్ ఓవరాల్గా కంబైన్గా చూసుకుంటే మాడరేట్ పేపర్ అని చెప్పొచ్చు మార్నింగ్ కూడా మాడరేట్ పేపర్ వచ్చింది మనకి ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సిక్స్టీ ప్లస్ అయితే అటెంప్ట్ చేయొచ్చు గుడ్ ఆఫ్టర్నూన్ చేస్తే వన్ పాయింట్ ఫైవ్ ప్లస్ చెప్పొచ్చు చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఫస్ట్ ఎవరైతే బిగినింగ్ మ్యాథ్స్తో స్టార్ట్ చేశారో వాళ్ళు తక్కువ క్వశ్చన్స్ అటెండ్ చేశారు కాబట్టి ఇక్కడ మ్యాథ్స్లో లెంతీ క్వశ్చన్స్ ఉన్నప్పటికీ వీటిని స్కిప్ చేసి స్మార్ట్గా వేరే ఆన్సర్స్కి వెళ్ళిపోయి కెమిస్ట్రీ కూడా అటెంప్ట్ చేసిన స్టూడెంట్స్ ఎక్కువ మార్క్స్ అయితే స్కోర్ చేయడం జరిగింది ఫిజిక్స్ ఫార్మ్లా బేస్డ్ క్యాలిక్యులేషన్సే కంబైన్డ్గా ఎక్కువగా రావడం జరిగింది సో బెటర్ క్యాలిక్యులేషన్ పార్ట్స్ ఉన్న క్వశ్చన్స్ చాలా చూసుకోండి ఫార్ములాస్ అన్నీ మీరు తర్వాత చెక్ చేసుకుంటూ వెళ్ళండి ఫిజిక్స్లో స్కోర్ చేసేయచ్చు అండ్ నెక్స్ట్ టుమారో షిఫ్ట్ సంబంధించి మ్యాథ్స్లో మనకు ఈ లెంతీ క్వశ్చన్స్ అయితే కన్ఫామ్గా వస్తాయి మీరు లెంతీ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి మీ యొక్క స్పీడ్ ఎక్కువగా ఉంటే లెంత్ క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ స్పీడ్ తక్కువగా ఉందనుకుంటే మీరు ఈజీగా చేసేయగలిగే క్వశ్చన్స్కి అయితే వెళ్ళిపోండి థ్యాంక్ యూ